కృష్ణా జలాల్లో ఈ ఏడాదికి వాటా పూర్తిగా వాడేసుకున్నారని ఇక ఒక్క చుక్క కూడా వాడుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం జీవోను ఏపీ సర్కార్ విడుదల చేయడంతో ఏర్పడిన వివాదం పెద్దదవుతున్న సమయంలో కేఆర్ఎంబీ ఏపీకి ఈ ఆదేశాలు ఇవ్వడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం సాగర్ శ్రీశైలంలో అందుబాటులో ఉన్న నీటిని సాగర్ కుడి కాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి ఏపీ తరలించుకుంటోంది. ఇక నుంచి ఆ మూడింటిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. ఏపీకి కేటాయించిన దానికన్నా ఎక్కువే వాడుకున్నారని కేఆర్ఎంబీ లెక్కలు చెబుతోంది. కృష్ణా జలాల నీటి లభ్యత 980 టీఎంసీలు ఉండగా ఏపీకి 647, తెలంగాణకు 333 టీఎంసీలు కేటాయించాయి. ఈ కేటాయింపుల్లో ఇప్పటి వరకు ఏపీ 647.5, తెలంగాణ 277 టీఎంసీలు వినియోగించుకున్నాయని, అంటే ఏపీ కోటా పూర్తయిపోయి మరో 1/2 టీఎంసీ అదనంగా వాడుకున్నారని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. కృష్ణా జిల్లాలో ఈ ఏడాదికి వాటా పూర్తిగా వాడేసుకున్నారని ఇక ఒక్క చుక్క కూడా వాడుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం జీవోను ఏపీ సర్కార్ విడుదల చేయడంతో ఏర్పడిన వివాదం పెద్దదవుతున్న సమయంలో కేఆర్ఎంబీ ఏపీకి ఈ ఆదేశాలు ఇవ్వడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం సాగర్ శ్రీశైలంలో అందుబాటులో ఉన్న నీటిని సాగర్ కుడి కాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి ఏపీ తరలించుకుంటుంది. ఇక నుంచి ఆ మూడింటిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. ఏపీకి కేటాయించిన దానికన్నా ఎక్కువే వాడుకున్నారని కేఆర్ఎంబీ లెక్కలు చెబుతోంది. కృష్ణా జలాల నీటి లభ్యత 980 టీఎంసీలు ఉండగా ఏపీకి 647, తెలంగాణకు 333 టీఎంసీలు కేటాయించాయి. ఈ కేటాయింపుల్లో ఇప్పటి వరకు ఏపీ 647.5, తెలంగాణ 272 టీఎంసీలు వినియోగించుకున్నాయని, అంటే ఏపీ కోటా పూర్తయిపోయి మరో 1/2 టీఎంసీ అదనంగా వాడుకున్నారని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. అంటే ఈ నీటి కేటాయింపులకు సంబంధించి గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతుంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తాజాగా కృష్ణా నదిలో ఉన్న నీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కోటా కన్నా ఎక్కువే వాడుకుందని కేఆర్ఎంబీ తెలియజేస్తుంది. 647.55 టీఎంసీల నీటిని వాడుకుంది. 647.29 వాడుకోవాలి కాబట్టి అంతకన్నా ఎక్కువే వాడుకుందని ప్రధానంగా కేఆర్ఎంబీ తెలియజేస్తుంది. దీనివల్ల ఏంటంటే తన వాటాకు మించి అదనంగా నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుందని కేఆర్ఎంబీ తెలియజేస్తుంది అనమాట. నీటి సంవత్సరం ముగిసిన తర్వాత ఈ పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాలు కూడా కృష్ణా నీటి వినియోగించుకోవడంలో ముందే ఉన్నాయని ప్రధానంగా తెలియజేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. అదేవిధంగా గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి అభ్యంతరాలు చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు విషయాలను కూడా కేఆర్ఎంబీ దృష్టిలో పెట్టుకుంది. రెండు విషయాలకు సంబంధించి అపెక్స్ కమిటీకి చెప్పకుండా ఎందుకు చేశారనేది ఒక ప్రశ్న. రెండు, కృష్ణా గోదావరి యాజమాన్య బోర్డులు రెండు ఉన్నాయి కాబట్టి యాజమాన్య బోర్డులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచిదని కూడా తెలియజేస్తుంది. ఒక లేఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాయలసీమకు నీటి కోసం మేము మాకు కేటాయించిన నీటిని వాడుకుంటున్నాం, అదనంగా నీటిని వాడుకోవట్లేదని చెప్పింది. మొన్న కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు గోదావరి నీటిని వాడుకుని రాయలసీమకు తరలించాలి. ఇప్పుడు నేను ఓసిరెడ్డిపాడు గురించి ఏమి మాట్లాడను అని ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ విషయం అంతా చూసిన తర్వాత ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించి భవిష్యత్తులో ఏ రకమైన వివాదం జరుగుతుంది ఏంటి, ఇప్పటికే కోటాను మించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నీటిని వాడుకున్నాయి కాబట్టి కేఆర్ఎంబి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో అనేది మనం చూడాల్సి ఉంది. రైట్, థాంక్యూ ప్రసన్న. తెలంగాణకు మరో 56 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని, ప్రస్తుత కృష్ణాలో 60 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉందని స్పష్టం చేసింది. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని, ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని ఏపీ ఈఎన్సీకి కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. కేఆర్ఎంబీ తాజా ఉత్తర్వులతో సాగర్ కుడి కాల్వతో పాటు రాయలసీమకు నీటి విడుదల నిలిపివేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తరలించిన నీటిని కృష్ణాకు వరద వచ్చి ఎగువ ప్రాజెక్టులన్నీ నిండి శ్రీశైలంకు వచ్చే వరకు వాడుకోవాల్సి ఉంటుంది. వరద రావడం ఆలస్యమైతే రాయలసీమ తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణకు మరో 56 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని, ప్రస్తుత కృష్ణాలో 60 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉందని స్పష్టం చేసింది. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని, ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని ఏపీఎన్సీకి కృష్ణా బోర్డు